రాజమండ్రిలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న ప్రకాశం జిల్లా చిరాలకు చెందిన సజ్జా లీలా తేజస్విని చదువు కోసం 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని సీనియర్ పాత్రికేయులు బట్ట మోహన్ రావు దంపతులు అందజేశారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ వేటపాలెం సీడీపీఓ ఉమా మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో చదువుకోవాలనుకున్న బాలికను బట్ట మోహన్ రావు ఆదుకోవడం అభినందనీయమన్నారు. తమ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. తన చేతుల మీదుగా ఈ సహాయం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నాను అని తెలిపారు. సజ్జా లీలా తేజస్విని వారి యొక్క చదువు కొరకు బట్ట మోహన్ రావు గారు మరియు పుష్పవల్లి దంపతులతో వారి ఆర్థిక సహాయం కొరకు, అంటే పాప చదువు కోసం ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాల్లో చాలా ముందుగా ఉంటారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దేవుడు మంచి ఆశీర్వాదం కలిగించాలని, అట్లానే తేజస్విని కూడా బాగా వాళ్ళ యొక్క కోరిక మేరకు బాగా చదువుకొని అన్నిట్లో ముందంజలో ఉండి వారి యొక్క అది ఏదైతే ఆర్థిక సహాయం చేశారో దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూడా కోరుచున్నాను. ఈ సేవా కార్యక్రమాలని గతంలో కూడా చేసి ఉన్నాం, ఇంకా ఎక్కువగా చేయాలనేటువంటి ఉద్దేశం చేత మేము ప్రతి మంగళవారం శనివారం అన్నదాన కార్యక్రమాలు చేస్తూ మధ్యలో ఎవరైనా కానీ వచ్చి అడిగితే మా వంతు సహాయ సహకారాలు అందించడం అనేటువంటిది ఆనవాయితీగా పెట్టుకోవడం జరిగింది. ఇందులో భాగంగా సజ్జా శ్రీనివాసరావు అరుణ దంపతుల కుమార్తె అయినటువంటి మరి సాయి తేజస్వినికి మరి ఈమె రాజమండ్రి ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్స్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఆ అమ్మాయికి ఫీజుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించాలని కోరినప్పుడు మా పిల్లలతో మాట్లాడి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించమని వారు కోరటం జరిగింది. అందున కూడా మరి వేటపాలెం ఐసీడీఎస్ ప్రాజెక్టు సిడిపిఓ పనిచేస్తున్న ఉమా గారు ఇటువంటి సేవా కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటారనేటువంటి సదుద్దేశంతో వారి చేతి మీదుగా ఇస్తే బాగుంటుందనేటువంటి సంకల్పంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మేడం గారు చేసేటువంటి మరి అంకితభావంతో చేసేటువంటి ప్రాజెక్టు పరిధిలో అంకితభావంతో చేసేటువంటి పనుల వల్ల మేము కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని మా పిల్లల్ని స్ఫూర్తిగా తీసుకొని వారి భర్త గారైనటువంటి ఆది శంకరరావు గారి యొక్క స్ఫూర్తితో కూడా మేము ఈ కార్యక్రమాలు చేయడానికి ముందు రావడం జరుగుతుంది. మరి ఆర్థిక సహాయం అందుకున్నటువంటి వాళ్ళు మరి వాళ్ళ అమ్మాయి మరి ఫస్ట్ వస్తుందనేటువంటి మాట కూడా మనకు తెలిసింది. ఆ అమ్మాయి ఇంకా బాగా చదవాలని, అదేవిధంగా ఆ అమ్మాయి కూడా భవిష్యత్తులో మంచి ఉద్యోగం సంపాదించి మేము చేసేటువంటి సేవా కార్యక్రమాలకి ఆ అమ్మాయి కూడా స్ఫూర్తిగా నిలవాలనేటువంటి ఉద్దేశం చేత ఈ కార్యక్రమాలు అందించడం జరుగుతుంది.